हाय अंडी नमस्ते नेनु मी लक्ष्मी कामाक्षी वेलकम टू मै चैनल बीएलके तेलुगु लव्स इदैते मामूलुगा व्लाग कादु इदि गोंगूर पच्चडी नेनु एला चेसाना अनेदी चूपेडतानु फस्ट अयिते चेप्पाली इदि मा नेनु मा पेरट्लो अंटे मा वाकटिकि पक्कन కుండీలు కట్టించుకుంటే అక్కడ కొంచెం వేసానన్నమాట గోంగూర. అది మాకు సరిపోను, మేము ఉండేది ఇంట్లో ఇద్దరమే, నేను మా వారే ఉంటాము. దీనికి కాసే గోంగూర అయితే మాకు సరిపోద్ది. 2 డేస్ ఒక్కోసారి 3 డేస్ కూడా వస్తుంది అన్నమాట. మాకు సరిపోయిన గోంగూర ఇప్పటికి నేను 3-4 టైమ్స్ హార్వెస్ట్ చేశాను. గోంగూర కోసాను చాలాసార్లు, ఒకసారి చికెన్ చేశాను, పచ్చడి అయితే 3-4 టైమ్స్ చేస్తున్నాను ఇప్పటికి. సరే ఈరోజు కూడా ఈ పచ్చడి చేద్దాము, ఎట్లాగ చేస్తాము అనేది నేను ఇది చూపెడతాను. అంటే ఫస్ట్ నేనే మామూలుగా చాలామందికి ఇళ్లలో మిక్సీలే ఉంటాయి, ఎక్కువ టౌన్లో అట్లాగైతే రోళ్ళు ఎక్కువ ఉండవు కదా. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్నా కూడా ఇది చాలా ఈజీగా రోట్లో వేసుకొని మనకి దంచుకున్నంత టేస్ట్ ఎట్లాగా వస్తుంది అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించాలా అని అనుకున్నాను. అంటే మామూలుగా మనము మిక్సీలో ఎలాగ వేస్తాము, ఎండుమిరపకాయలు అన్నీ వేయించినవి కూడా మిక్సీలో వేస్తాము. దాంతోపాటే ఈ గోంగూరను కూడా మనము వాడి చేసుకొని అంత అంటే ఉడకబెట్టుకుంటాం కదా, నూనెలో వేసైనా వాడ్చుకుంటాము. ఉత్తది బాండట్లో వేసినా బాగా వాడిపోతుంది, వాడిపోతుంది అంటే బాగా ఉడికిపోతుంది అన్నమాట. దాన్ని మనము అంత మిక్సీలో వేసుకుంటారు కొంతమంది. అట్లా కాకుండా మనకి రోట్లో దంచిన టేస్ట్ ఎట్లాగా రావాలి, సింపుల్గా అయిపోవాలి, ఈజీగా అయిపోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నాను అన్నమాట. అంటే నేను మా ఇంట్లో పండింది కాబట్టి నేను కోసాను. మామూలుగా బయటైనా మీరు తెచ్చుకొనింది అయితే కొంచెం లేతాకు, మరీ ముదురాకు కాకుండా కొంచెం లేతగా, మరీ లేతగా అనిపించకుండా ఉంటుంది. ఆకు బాగుంటుంది, నవనవలాడితే బాగుంటుంది అన్నమాట. కొన్ని ఆకు అయితే మరీ ముదిరిపోయి నారు సాగినట్టు అట్లాగా ఉంటుంది. అట్లాంటి ఆకు కాకుండా కొంచెం లేతాకు కానీ తీసుకుంటే గోంగూరకి ఈ నేను చెప్పే పద్ధతిలో కానీ చేసామంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేను దీన్ని ఒక 2 టైమ్స్ నేను మా ఇంట్లోదైనా ఒక పురుగు లేదు బాగా ఉన్నదైనా కూడా బాగా 2-3 టైమ్స్ కడిగాను. సన్న సన్నది మట్టి ఏదైనా చిన్న పురుగు ఏదన్నా ఉన్నా పోతుంది అని చెప్పేసి శుభ్రంగా కొంచెం అయితే ఆయిల్ వేసేసి ఇందులోనే వాడ్చాను అన్నమాట. చూడండి లేత ఆకు కాబట్టి అప్పటికప్పుడు నేను కోసిందే కాబట్టి బాగా నీరులాగా బాగా ఉడికిపోద్ది అన్నమాట. ఈ బాణట్లో వేయంగానే నీరులాగా బాగా ఉడికిపోయింది. దీనికైతే నేను ఏం తీసుకున్నానంటే కొంచెం ఎండుమిరపకాయలు కూడా, ఇవన్నీ ఒక 10-12 కాయలు ఉంటాయి. దీంట్లో కొంచెం జీలకర్ర, ఒక 10 మెంతులు అట్లాగా 10-12 ఉంటాయి. అంటే తక్కువ ఉంటాయి మెంతులు, మళ్ళీ ఎక్కువ వేసుకుంటే మనకి చేదు వస్తుంది. కొంచెం ధనియాలు వేసాను. ఇవి వేసి మనం దీంట్లోనే వేయించేటప్పుడు నేను ఇంగవ కూడా వేసి వేయించాను అన్నమాట. ఇది ఈ లోపల చూడండి, ఇదంతా బాగా అయితే ఉడికిపోయింది, బాగా నీరులాగా అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోద్ది. చల్లారకపోయినా పర్వాలేదు, పక్కన పెట్టేసుకొని దీని మీద ఈ మిరపకాయలు ఏం చేసుకున్నామన్నమాట. దీంట్లో ఏగేటప్పుడే ఇంగ వేసుకున్నాం గోంగూర పచ్చడికి. ఇంగ వేసుకుంటేనే చాలా బాగుంటుంది, ఇంగ లేకపోతే ఆ టేస్ట్ అంత బాగా అనిపించదు అన్నమాట. ఇవి ఏగాక ఫస్ట్ మిక్సీలో వేసుకున్నాను. చూడండి నేను మిక్సీలో వేసాను, రోట్లో పచ్చడిలాగా ఎలాగొచ్చింది అంటారు అనుకుంటారు. మిక్సీలో వేసినాక మనకి అది ఒక ఏమంటామంటే 2-3 టైమ్స్ ఇలాగ నొక్కితే తిరిగేది ఉంటుంది కదా ప్రతి మిక్సీకి, దాన్ని ఏదో అంటారు నాకు సరిగా గుర్తులేదు. అది కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకోవాలన్నమాట. మెత్తంగా పౌడర్ లాగా వేసుకోకూడదు. దాన్ని వేసుకొని ఇప్పుడు ఈ ఉడికిపోయిన దాంట్లో ఆ పొడి వేసుకున్నామంటే మన కాడ స్మాషర్ ఉంటుంది కదా, స్మాష్ చేసుకునేదైనా ముద్దకం ఉంటుంది చాలామందికి. ఇలాగ ఇలాంటివి తీసుకొని బాగా నలిపేసామంటే అసలు మీరు నమ్మరు, రోట్లో దంచిన పచ్చడి టేస్టే వస్తుంది. మనం రోట్లో అయితే దంచుకుంటాం కదా ఎంత బాగా ఉంటుందో అంత బాగా వస్తుంది అన్నమాట. ఇట్లాగా మీరు ఎవరైనా ఒకసారి చేసి చూడండి. అంత డైరెక్ట్ మిక్సీకి వేసుకునేదానికి ఇలాగా మిక్సీకి వేసుకునేదానికి అప్పుడు డిఫరెన్స్ గమనించండి, చాలా బాగుంటుంది. సేమ్ మీకు రోట్లో దంచినంత ఫీలింగే వస్తుంది. రోట్లో ఎలాగా దంచినప్పుడు రోటీ పచ్చడి టేస్ట్ అంటాం కదా, అట్లాగే వస్తుంది అన్నమాట. ఇది ఫైనల్గా అయితే పచ్చడి ఇలాగా అయిపోయింది. నేనైతే ఉల్లిపాయలు అవి కూడా వేయలేదు. ఉల్లిపాయలు అయినా కూడా మనము కొంచెం నలగొట్టి వేసి ఇందులో కలుపుకోవచ్చు. మనం స్టాక్ పెట్టుకోవాలంటే ఉల్లిపాయలు వేయబడలేదు.
అది అప్పటికప్పుడు తినేసేయాలంటే ఉల్లిపాయలు కలిపి పెట్టేసుకున్నా కూడా ఇది 3 డేస్ అట్లాగా ఉంటుంది. బయట పెట్టినా కూడా ఉంటుంది, ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టబడలేదు. ఇలాగేనండి, ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలాగుందో నాకు ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇదేనండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ గోంగూర పచ్చడి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీరు అంత రోటీ పచ్చడిలాగే వస్తుంది. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.